హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వదేశీ వంటలు ఈరోజు నేను ఒక సింపుల్ స్నాక్ ఐటెం చూపెడదాం అనుకుంటున్నాను ఇది వెజ్పై దీని ప్రిపరేషన్ అసలు ఎక్కువ టైం పట్టదు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా మనం స్టఫింగ్ రెడీ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇది వేడిగా అయిన తర్వాత దీనిలో కొంచెం జీరా వేసుకోవాలి ఇందులో కొంచెం అల్లం కొంచెం గార్లిక్ ఫైన్గా కట్ చేసి వేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో దీనిలో ఒక రెండు గ్రీన్ చిల్లీస్ ఒక మీడియం సైజు ఆనియన్ వేస్తున్నాను దీన్ని సరిపడా సాల్ట్ వేసుకుందాము కొద్దిగా పసుపు కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తం బాగా మగ్గే వరకు కొంచెం ఇందులో నేను కస్తూరి మేతి కూడా వేస్తున్నాను ఇది దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే కొన్ని కరివేపాకు కూడా వేసాను ఇది టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మసాలాలు వేసుకుందాము వన్ టీ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా కారం వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము దీనిలో స్మాష్ చేసి ఉంచుకున్న ఒక బాయిల్డ్ పొటాటో వేస్తున్నాను కొంచెం కొత్తిమీర ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలాగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్ది ఇందులో లెమన్ జ్యూస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకుందాము ఇక నేను స్టోర్ బాట్ పఫ్ పేస్ట్రీ తీసుకున్నాను దీన్ని జస్ట్ స్టఫింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టండి ముందే పెట్టారంటే చేతులకి స్టిక్ అవుతుంది దీన్ని రౌండ్గా ఏదైనా ఉంటే కుకీ కట్టర్ కానీ గ్లాస్ కానీ షార్ప్ ఎడ్జ్ ఉన్నది ఉంటే ఇలా రౌండ్ సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ రౌండ్గా కట్ చేసుకొని ఒక బటర్ షీట్ స్ప్రెడ్ చేసుకున్న ట్రేలోకి ప్లేస్ చేసుకున్నాను వీటిల్లో ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాము ఈ స్టఫింగ్ పైన వేరే షీట్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఎడ్జెస్ ఇలా ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతాయి అలానే మిగతా వాటిని అన్నింటిని కూడా క్లోజ్ చేసుకుందాము ఇప్పుడు ఒక ఫోర్క్ చేసుకొని జస్ట్ ఇలా చేశారు అంటే ఇవి ఓపెన్ అయ్యే ఛాన్సే లేదు అలానే మంచి షేప్ కూడా వస్తుంది లాస్ట్లో ఇంక దీనిపైన కొద్దిగా మిల్క్తో కోట్ చేశారు అంటే మంచి కలర్ వస్తాయి పైన దీన్ని ఇప్పుడు బేక్ చేసుకుందాము దానికోసం అవెన్ని టూ ట్వంటీ డిగ్రీ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేయాలి తర్వాత ఈ ట్రైన్ పెట్టుకొని ట్వల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా బేక్ అయింది పర్ఫెక్ట్గా ఉంది ఈ వెజ్ పైని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అలానే మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ టు స్వదేశీ వంటలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్